ఈరోజు మా విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో 31, 32, 33 డివిజన్లకు సంబంధించి 31, 32, 30 డివిజన్కి సంబంధించి ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజులాగా ఒక పండగ వాతావరణంలాగా పేద ప్రజలందరూ కూడా ఒక పండగ సంక్రాంతి పండగ ముందే వచ్చిందని చెప్పనే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి కంట కూడా చక్కటి చిరునవ్వుతో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు ఈరోజు. ఎందుకంటే సుమారు 30 లక్షల కుటుంబాలకి ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ కావచ్చు, తన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయన కావచ్చు, ఆయన కూడా ఎలియన్స్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా మొన్నటిలాగా చంద్రబాబుతో ఆసుకొని పూసుకొని తిరిగినాడే కదా, తిరిగి అతను నేనే గెలిపించాను, నా భర్త స్కందాలతో గెలిపించాను అన్న వ్యక్తి ఒక్కరోజైనా సరే వీళ్ళు ఎవరన్నా ఒక్కరోజైనా సరే ఒక ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నం చేశారా? ఈరోజు 30 లక్షలు ఇల్లు ఇస్తున్నారు, 30 లక్షల కుటుంబాలను సొంత ఇల్లు వచ్చే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలందరూ కూడా జయజయాలు పలుకుతున్నారు. కాకపోతే రాజకీయ విమర్శలు అనేది లోకేష్ కానీ ఆ పేమెంట్ నారాయణ కానీ పనికిరాని పవన్ కళ్యాణ్ ఏవి మాడతారు, ఎవరు ప్రజలు పట్టించుకున్న పరిస్థితి లేదు. ప్రజలకు మంచి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం తప్ప ఇటువంటి పనికిమాల పవన్ కళ్యాణ్ నారాయణ విషయాలు ఈరోజు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి వినే పరిస్థితి కూడా లేదు. బ్యాంకులో లోన్ ఎందుకు మేము ఫ్రీగానే కట్టిస్తున్నాం ఇప్పుడు వాళ్ళకి రెగ్యులేషన్ చేస్తున్నాం అన్ని విధాలు కూడా. ఏదైతే వాళ్ళకి సొంత ఇంటికి హక్కు ఉంటుందో అదే విధంగా దీనికి హక్కు వస్తుంది, దీనికి కూడా అన్ని రకాల ఫెసిలిటీ క్రియ అవుతుంది. అభివృద్ధి మీద మాట్లాడకుండా ఆయన వ్యక్తిగతంగా కూడా మాట్లాడుతున్నాడు, మాట్లాడబోతుందని చెప్పి చెప్పాడు గతంలో పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు జిల్లా తిరిగి మాట్లాడుతున్నాం మంత్రుల మీద ఆ విధంగా మీరేమంటారు? ఇప్పుడు నేను చూశాను, నేను వకీల్ సాబ్ వస్తున్నాడు జగన్ సాబ్ చెప్పండి అని చెప్పని. వకీల్ సాబ్ అనేది సినిమా ప్రమోషన్ కోసం వచ్చాడు ఇక్కడికి, కేవలం సినిమా ప్రమోషన్ చేసుకొని ఆ సినిమాను సక్సెస్ చేసుకుందాం. అందులో సరే అలాగే ప్రజల దగ్గర చంద్రబాబు దగ్గర ప్యాకేజీకి అమ్ముడిపోయే వ్యక్తి అతను, మనకు తెలిసిన విషయమే. మళ్ళీ సినిమా ప్రమోషన్ చేసుకోవడానికి వచ్చాడు తప్ప పవన్ కళ్యాణ్కి ప్రజల మీద కనుక చిత్తశుద్ధి ఉంటే చక్కగా వచ్చి సలహాలు సూచనలు ఇమ్మని చెప్పండి. పనికిమాలిన డైలాగులు మాట్లాడతాం, సినిమా డైలాగులు మేము చెప్పగలుగుతాం. సినిమా డైలాగులు సినిమాల వరకు పరిమితం అవుతాయి తప్ప నువ్వు రోడ్డు మీద ఏదో మాట్లాడితే 4 వేళ్ళు 4 చప్పట్లు మీకు కనపడతాయి. కానీ ప్రజలు నీకు ఆల్రెడీ వెనక నుంచి బుద్ధినా కూడా నీకు బుద్ధి రాలే, ఇంకా 2 చోట్ల గుద్దారు నీకు, నువ్వు పనికిరావురా బొరా బావా ఇక్కడి నుంచి పోరా అని చెప్పని. అయినా కూడా ఈరోజు ఆయన అసెంబ్లీని ముట్టడిస్తాడు. అసెంబ్లీ ఎక్కడుందో తెలుసా అతనికి? పులివెందులు అని చెప్తున్నాడు, విశాఖపట్నం అని చెప్తున్నాడు, విజయవాడ చెప్తున్నాడు. ఇప్పుడు నీ హయాంలోనే కదా అసెంబ్లీ శంకుస్థాపన కూడా బహుశా వచ్చినట్టుకున్నావు. అక్కడికి వచ్చినట్టుకున్నాడు అతను కూడా, వచ్చి పక్కన చంద్రబాబుతో కూర్చున్నట్టుకున్నాడు నాకు తెలిసి. కూర్చున్నప్పుడు అసెంబ్లీ ముట్టడించడానికి మళ్ళీ దానికి వ్యంగ్యాస్త్రాలు వేయడం, అసెంబ్లీలో ముట్టడించిన దానికి రైతులకి ఏమైనా న్యాయం జరగకపోతే ఏ ఒక్క రైతైనా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మాకు న్యాయం జరగదని చెప్పాడా? నువ్వు వెళ్ళి ఏదో రోడ్ షో కోసం నీ కార్యకర్తల్ని నీ ఫ్యాన్స్ని వేసుకొని నువ్వు కేరంతలేడని పనిచేస్తున్నావు తప్ప ఏ ఒక్క రైతు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాకు ప్రభుత్వం పనిచేయలేదు కానీ ప్రభుత్వ సహకారం అందలేదు కానీ ఏ ఒక్క రైతు కూడా చెప్పలేదు. నీ సినిమా డైలాగులు, ఈ సినిమా యాక్టర్లు, డ్రామాలు మా దగ్గర ఆపేసాయి. చంద్రబాబు తీసుకుని ప్యాకేజ్ తీసుకుని ఫామ్ హౌస్లో నిద్రపో తప్ప నీకు ఈ ప్రజా జీవితం నీకు ఉపయోగం లేదు, ప్రజలు నీకు మద్దతు కూడా లేదు. మరి అదే కదా వచ్చింది. ఇప్పుడు అతను వచ్చి కేవలం ఏంటి వకీల్ సాబ్ అంట, అది కూడా కాపీ కొట్టిన సినిమానే కదా, సినిమాలు కాపీ కొడుతుంటాడు. అదేవిధంగా సినిమాలు ఏ విధంగా పేమెంట్ తీసుకొని యాక్ట్ చేస్తాడు, రాజకీయ జీవితంలో కూడా చంద్రబాబు దగ్గర మిగతా బినామాల దగ్గర డబ్బులు తీసుకొని యాక్ట్ చేస్తాడు తప్ప అతనికి ప్రజల మీద ప్రేమ అనేది లేనే లేదు.